अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहु। औजु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। नुव्वेवरु, नुव्वे जमात अनि कोंतमंदि अडुगुतू उन्नारु। एदि पापं, एदि पुण्यं, एदि मंचि, एदि चेडु, एदि हराम, एदि हलाल, एदि धर्मं, एदि अधर्मं, कर्मल गुरिंचि, इस्लाम गुरिंचि, कुरान गुरिंचि, नमाज गुरिंचि, जीवन पद्धतुल गुरिंचि, आराधना पद्धतुल गुरिंचि తెలియజేసే లేదా గుర్తు చేసేవారు ఇటువంటి ఒక వర్గం మీలో ఉండాలి అని అల్లాహ్ సుబాతల ఖురాన్లో ఒక వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు. ఖురాన్లో 3వ అధ్యాయం 104 105వ వాక్యంలో చూసండి. మేలు వైపుకు పిలిచి మంచిని చేయమని ఆజ్ఞాపించే, చెడుల నుంచి వారించే ఒక వర్గం మీలో ఉండాలి. ఈ పనిని చేసేవారే సాఫల్యాన్ని పొందుతారు. తమ వద్దకు స్పష్టమైన నిదర్శనాలు వచ్చేసిన తర్వాత కూడా వర్గాలుగా విడిపోయి విభేదించుకున్న వారి మాదిరిగా మీరు తయారు కావద్దు. మహాశిక్ష ఉన్నది ఇటువంటి వారి కోసమే అని అల్లాహ్ సుబ్హానాహు తెలియజేస్తున్నారు ఈ యొక్క వాక్యంలో. ఈ యొక్క పని చేయడం కోసం మన యొక్క ప్రయత్నం. దీన్ని జమాతులుగా మనం ముక్కచుక్కలు కావద్దు. మనందరికీ అల్లాయే దేవుడు. మన ఆరాధన, మన పని, మన యొక్క రిజల్ట్ అంతా అల్లాహ్ కోసమే, అల్లాహ్ ఇస్తాడని అంతే. ఒక రూపాయి మనం ఎవరి నుంచి కూడా ఆశించి పని చేయట్లేదు. మనందరికీ సృష్టికర్త ఒక్కడే, అల్లా. అరబ్బీ భాషలో అల్లా అంటాం, తెలుగులో దేవుడు, సృష్టికర్త, భగవంతుడు అంటాం, అరబ్బీలో అల్లా అంటాం, అంతే. అల్లా ఏదైతే ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా చెప్పాడో అది మనం తెలుసుకుంటున్నాం, అంతే. తెలియని ఇతర మన సోదరి సోదరులకు తెలియజేసుకుంటున్నాం. మనందరికీ నమాజ్ పద్ధతి ఒకటే, మనందరికీ ఉపవాసాలు ఉన్నాయి, మనందరికీ హజ్ ఉంది, జకాత్ ఉంది, ఉమ్రా ఉంది, దాన ధర్మాలు ఉన్నాయి. వీటన్నిటిని స్వీకరించేవాడు కూడా మళ్ళీ అల్లా ఒక్కడే. మనందరి ధర్మం ఒకటే, అందరికీ ఇస్లాం ఒకటే, అందరికీ కూడా స్వర్గం, నరకం, మరి కర్మల తీర్పులు ఇవన్నీ కూడా దేవుడిచ్చిన దాన్ని బట్టి దొరుకుతాయి. ఆ యొక్క ఒక్కడైనటువంటి అల్లా కోసం పనిచేస్తున్నటువంటి పని ఇది. దీనిని ఎటువంటి జమాతోటి ముడిపడవద్దు. ఖురాన్ హదీసుల గురించి పనిచేస్తూ ఉన్నాం. అల్లా సైతాన్ వసవసా నుంచి మమ్మల్ని కాపాడండి. వల్ల అల్లా మేమందరం ఒక్కటిగా కలిసి ఉండి మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. వల్ల మా యొక్క పాపాలను క్షమించండి. వల్ల అల్లా ఇబ్రాహీం అలసిన గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మతపై శాంతశకలు కురిపించిన విధంగా, అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మతపై కూడా శాంతశకలు కురిపించి, మకామె ముహమ్మద్కు ప్రవక్తని వారసును చేసి అంతిమ దినం రోజు వసలిత స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారికి ప్రసాదించండి. వల్ల ఆమీన్. అల్లా మమ్మల్ని పరిశుద్ధపరచండి. వల్ల మాకు సహాయం చేయండి. వల్ల ఆధ్యాత్మికంగాను, ఆరోగ్యపరంగాను అన్ని విధాలుగా మాకు సహాయం చేయండి. వల్ల ఆమీన్.